డైరెక్టర్ మన అలా మొదలైంది డైరెక్టర్ నందిని రెడ్డి రియాక్షన్ ఏంటి దీని మీద? ఫోన్ చేసిన, తను కొంచెం సిట్టింగ్లో బిజీగా ఉంది, తనకు తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ త్రివిక్రమ్ గారు, అంటే త్రివిక్రమ్ గారు, నందిని, ఇంకెవరు వాళ్ళ బ్యానర్లో తను నందిని డైరెక్షన్ చేస్తుంది, దేవరకొండ హీరో. ఆ సిట్టింగ్లో బిజీ ఉంది బాగా. నేను ఫోన్ చేసి, ఏయ్ కంగ్రాట్స్ రా, ఏ సినిమాకి వచ్చిందిరా అన్నది. ఇట్లా వెంకటాద్రి మేడం మనకు అలా మొదలైంది మిస్ అయింది కదా, అవుంటారు అప్పుడే రావాలి, ఫోన్లో ఇప్పటికైనా వచ్చింది కదా, సంతోషించి అన్నది. థ్యాంక్స్ మేడం అన్న. నందిని మామూలుగా ఏంటి, ఎప్పుడు చెప్తుంటావు నాతోటి అమ్మ అమ్మ తర్వాత అమ్మ నందిని రెడ్డి అని? 100% అనొచ్చు. ఇప్పుడు జనరల్గా సినిమా ఫీల్డ్కి వస్తాం మనం సినిమా పిచ్చితో, మనకు బ్రేక్ అదే కదా లైఫ్. నాకు జగడం సుకుమార్ గారు ఫస్ట్ సినిమా జగడంలో సెలెక్ట్ అవ్వడే గొప్ప విషయం. వచ్చిన 3 నెలలకే జగడం పడ్డది, ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన 3 నెలలకే జగడం పడ్డది. ఆ 1 ఇయర్ అసలు డోకలేదు, హ్యాపీ. అంత పెద్ద బ్యానరు, రాము సెకండ్ హీరో రాము గారిది, సుకుమార్ గారి డైరెక్షన్లో ఆర్య తర్వాత ఎట్లుంటుంది? ఆ ఒక 10 మంది కోసం 300-400 మందిని ఆడిషన్ చేసిన అప్పట్లో. అందులో నేను ఒక్కరిని మెయిన్ క్యారెక్టర్గా, అంటే 4 మెయిన్ క్యారెక్టర్లు ఉంటాయి అందులో, వేణు, ధనరాజు, గిరి, చందు, ఇట్లా మెయిన్ క్యారెక్టర్లు. వాళ్ళు కాకుండా ఒక 4 ఎక్స్ట్రా ఉంటారు. జనరల్గా అన్ని సినిమాల్లో 4 ఫ్రెండ్స్ అంటే 4 కాదు, చాలా కొత్తగా ఆలోచిస్తారు సార్ సుకుమార్ సార్. అట్లా వీడు బాగా చేస్తాడు ఎందుకు అని నన్ను పెట్టారు. అట్లా కొన్ని సీన్లలో ఉంటా. దానికే గోదర్కెళ్ళ బ్యానర్లు కట్టారు. అంటే అక్కడి నుంచి భీమిల్ కబడ్ జట్టు, కృష్ణవంశీ గారు మహాత్మతో ఇండస్ట్రీలో అందరికీ ఈడెవడ తాగుబోతుడు వచ్చిండు, కృష్ణవంశీ గారి చేతిలో పడ్డాడు, అసలు అద్భుతం అని మాట్లాడారు. అలా మొదలైంది, నేను ఎక్స్పెక్ట్ చేయలే, నాకు లైఫ్ అది. అంటే ఇంకా తాగుబోతు రమేష్ అంటే అలా మొదలైంది. ఇప్పటికి అలా మొదలైన లాంటి సినిమా పడలే మళ్ళీ. అట్లా నాకు ఇక నా తల్లి జన్మనిస్తే, ఇండస్ట్రీలో నా తల్లి నాకు బ్రేక్ ఇచ్చింది నందిని రెడ్డి. ఇండస్ట్రీలో ఎవరైనా నేను లేకుండా సినిమా చేస్తారేమో, కానీ నందిని మాత్రం, నందిని రెడ్డి గారు నేను లేకపోతే సినిమా చేయదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలను బట్టి దానిపైన నీ స్పందన ఏంటి? నంది అవార్డు గురించి అంటే, ముందు వాళ్ళు నా కోసం బయట ఇచ్చినందుకు ముఖ్యంగా వెన్నెల కిషోర్ అన్నకు, శ్రీనివాస్ రెడ్డి అన్నకు థ్యాంక్స్ అన్న. ఇంకోటి ఏంటంటే, వీళ్ళిద్దరి గురించి చెప్పచ్చు నా లైఫ్లో బెస్ట్గా. వెన్నెల కిషోర్ అన్న బాగా చదువుకున్నాడు, చాలా తెలివి కల్లోడు, మంచి యాక్టరు, మంచి డైరెక్టర్, మంచి రైటరు. శ్రీనివాస్ రెడ్డి అన్నకు సేమ్ మంచి రైటరు, ఫ్యూచర్లో శ్రీనివాస్ రెడ్డి అన్న మంచి డైరెక్టర్ అవుతాడు. ఇవన్నీ పక్కకు పెడితే వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు మంచోళ్ళు. నేను బాగా బిజీ ఉండి ఎప్పుడన్నా సినిమాలు తగ్గినా, లేకపోతే చిన్న డిప్రెషన్ కూడా కాదు, ఎప్పుడన్నా ఏంటి పరిస్థితి అన్నప్పుడు వెన్నెల కిషోర్ అన్నకు ఫోన్ చేస్తే, అన్న ఏంటన్న పరిస్థితి అంటే, అరే రమేష్ చెప్పురా, అరే నువ్వు అంటే, అరే నువ్వు వస్తే థియేటర్లో ఎలా ఉంటుంది రెస్పాన్స్, అంటే నువ్వే ఆలోచించుకో, నీ రెస్పాన్స్ ఏంటో నీకే తెలుసు, నీ దమ్ ఏంటో నీకే తెలుసు, నువ్వు ఎందుకురా డిసప్పాయింట్ అవుతావు? అవును, 6 నెలలు షూటింగ్ లేకపోతే ఎంజాయ్ చేయి లైఫ్ నువ్వు, ఓకే, తర్వాత మళ్ళీ నువ్వు అమ్మ నువ్వు చేస్తే ఎట్లుంటుందిరా, కిక్ ఉంటుంది అని. అంటే అరే నిన్ని సినిమాలు చేసినా నాకే నిన్ను చూస్తే పోరే అనిపిస్తుంది, అంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి ఆయన తక్కువ అవుతాడు ఒక స్టేజ్లో, నేను డిసప్పాయింట్ అవుతానేమో అని. అంటే అలాంటి ఫ్రెండ్ ఉండడం అది చాలా, అంటే నేను డిసప్పాయింట్ అయిన టైంలో కొన్ని విషయాలు పర్సనల్గా ఆయనతో చెప్పుకుంటాను, అంటే ఏం చేయొచ్చు ఏం చేయొద్దు, ఆ విషయంలో చాలా క్లారిటీగా లైఫ్లో బాగా బ్యాలెన్సింగ్ తెలిసిన వాళ్ళు. నాకు బ్యాలెన్సింగ్ తెలుసు, కానీ ఒక్కొక్కసారి మనం ప్రాబ్లం నాకైనప్పుడు నేను ఎదుటోనికి సలహా ఇవ్వలేను. నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను సలహా ఇవ్వగలుగుతా, నా ప్రాబ్లం అప్పుడు నేను సలహాలు తీసుకోవాలి తప్ప, నన్ను నేను మోటివేట్ చేసుకోవాలంటే కిషోర్ అన్న లాంటి, శ్రీనివాస్ రెడ్డి అన్న. శ్రీనివాస్ రెడ్డి అన్న కొన్ని విషయాల్లో చాలా మంచిగా ఎందుకు అనిపిస్తుంది అంటే, మంచి కమెడియన్. ఆయన ఓ 10 లక్షలు ఉన్నాయి ఫోన్ చేసి, అన్న ఒక 10 లక్షలు ఉన్నాయి అన్న అంటే, అవునా, ఏదైనా ప్లాన్ చేసుకో మంచిగా ఖర్చు పెట్టకు అంటాడు. తర్వాత ఇల్లు విషయంలో, నేను ఆ గచ్చిబౌలిలో ఇల్లు కొని మళ్ళీ వచ్చేసి కొంచెం చిన్న ఫ్రస్ట్రేషన్లో, అన్న ఇట్లా ఇల్లు ఏంటన్నా అమ్మేద్దాం అనుకుంటున్నా అని కిషోర్ అన్నను అడిగినా, ఈయన కొన్ని విషయాలు ఈయన మంచి సలహాలు ఇస్తాడు, కొన్ని విషయాలు ఆయన వెనల్కి శ్రీనివాస్ రెడ్డి ఏమన్నాడు తెలుసా, ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకు, అసలు నువ్వు ఉండకపోవడమే నీ మూర్ఖత్వం, సొంత ఇల్లు కట్టుకునేవాడు అని ఉండడా, సరే వదిలేయి, నీకేవో సెంటిమెంట్ లేవో, నీకు నచ్చలే అన్నావు, దూరమైందన్నావు, వదిలేయి, నువ్వు ఇంకో ఇల్లు కొనుక్కోగానే ఆ ఇల్లు అమ్మకు రమేష్ ఎట్టి పరిస్థితులు అన్నాడు. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఇప్పుడు చూసుకుంటే, నేను శ్రీనివాస్ రెడ్డి అన్న చెప్పడం వల్ల నేను చాలా మంచి పని చేసినాను ఫీల్ అయ్యాను ఇండస్ట్రీలో. అట్లా వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ అని నా పర్సనల్ ఫీల్. ఓకే, ఇంకా ఆలీ గారు, వెనల్ కిషోర్ గారు,
శ్రీనివాస్ రెడ్డి గారు కాకుండా ఇంకా ఎవరన్నా నీకు ఆప్తులు ఇండస్ట్రీలో? 100% నేను అందరి గురించి చెప్పినా ఒక పెద్ద మనిషి గురించి చెప్పాలి. పెద్ద మనిషి అంటే ఆయన ఎందుకు పెద్ద మనిషి అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అన్న గురించి పర్టికులర్గా ఎందుకు చెప్పాలంటన్నా, నన్ను చాలామంది ఇష్టపడతారు అందరూ, బ్రహ్మానందం గారితో సహా నన్ను అందరు ఇష్టపడ్డోళ్ళే. పృథ్వీ అన్నకు నాకున్న రిలేషన్ శివుడు, ఆయన శివభక్తుడు, నేను శివభక్తుడు, తమ్ముడు, మన ఇద్దరిని శివుడు కలిపాడని అంటుంటాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రిలీజ్ అయితే తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి, తమ్ముడు ఏంది తమ్ముడు నువ్వు వచ్చిన రెస్పాన్స్, బాబ్బాబ్బా 10 సంవత్సరాలు నేను కొట్టేటోడు లేడు అంటూ ఉండేటోడు. ఎందుకంటే నాకు నాకు వచ్చిన అప్లాజ్ అలాంటిది. తర్వాత ఆయన ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా, తమ్ముడు నిన్న ఒక ఈనాడులో ఇంటర్వ్యూ ఇచ్చినా నీ గురించి మామూలుగా చెప్పలే అంటాడు, కట్ చేసిన తమ్ముడు అంటుంటాడు. సరే నా మీద ఇష్టంతో చెప్తుండేమో అనుకున్నా. ఒకరోజు రఘుబాబు అన్న, నేను నాగచైతన్య గారి సినిమా చేస్తున్నా, కళ్యాణ్ కృష్ణ సినిమా, అందులో పోసన్ గారు నేను ఫస్ట్ టైం తండ్రి కొడుకులు, మంచి క్యారెక్టర్ కళ్యాణ్ కృష్ణ, చాలా మనస్ఫూర్తిగా నేను అది నా లైఫ్లో బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది అని. ఆ టైంలో షూటింగ్లో రఘుబాబు అన్న, ఏమే పృథ్వీ నీ గురించి బాగా చెప్పడే అన్నాడు. ఎక్కడ సార్ అన్న, సాక్షిలో నీ గురించి ఎక్కువ చెప్పిండు అన్నాడు. అవునా, ఇంటికి వెళ్ళి సాక్షి ఓపెన్ చేస్తే పెద్ద ఇంటర్వ్యూ, అంత జనరల్గా నా గురించి చెప్పక్కర్లేదు ఈ టైంలో. మేము పిచ్చి కొంచెం తగ్గిందిగా, మళ్ళీ ఏదో బ్రేక్ వస్తే మళ్ళీ అది తర్వాత విషయం. అయితే ఇంటర్వ్యూ చూస్తుంటే ఆయన అడిగిన క్వశ్చన్కు సంబంధం లేకుండా మాట్లాడి చాలా తెలివిగా చెప్పిండు. అంటే ఆయనకు నా పేరు చెప్పాలనేది ఇష్టం. మీకు ఎవరు కాంపిటీషన్ అనుకుంటానో అన్నాడు. కాంపిటీషన్ ఇక్కడ ఎవరికి ఏముండదు, నాకు కాంపిటీషను తాగుబోతు రమేష్ అనుకుంటా అన్నాడు. నవ్విండు యాంకర్. అంటే కాంపిటీషన్ అని కాదు, ఆ తమ్ముడు నాకు ఇష్టం, స్వార్థం ఉండదు ఆయన దగ్గర, మంచి కమెడియను, అతన్ని తాగుబోతుగానే చూస్తారు, ఆయనలో చాలా వేరియేషన్ ఉన్నది అని నా గురించి అంత గొప్పగా చెప్తే నేను షాక్ అయి ఫోన్ చేసి, అన్న ఏంటన్నా జనరల్గా ఎవరన్నా అడిగితే పెద్దోళ్ళ గురించి చెప్తారు, లేకపోతే మీ గురువు లాంటి లెవెల్లో ఆయన గురువు ప్రభాకర్ రెడ్డి గురించి చెప్తా అంటాడు ఎప్పటికీ. అలా చెప్తారు నా గురించి అంటే, తమ్ముడు నువ్వు నాకు ఇష్టమైన కమెడియన్, నీలాంటి కమెడియన్ నేను చూలే తమ్ముడు, నీలో స్వార్థం ఉండదు, నిస్వార్థం ఉండదు, నువ్వు చాలా మంచోడివి, నీ గురించి 100% నువ్వు చెప్పుకోకపోయినా నేను చెప్పుకుంటా అన్నాడు. నేను అప్పుడు ఎంత గొప్పగా ఫీల్ అయినంటే, ఈ 10 ఇయర్స్లో నాకు పేరు వచ్చింది, డబ్బులు వచ్చినాయి, నన్ను ఎంత ఇష్టపడతారో పృథ్వీ అన్నతో తెలిసింది అన్న అమ్మతోడు. నేను అది ఒక్కటి సంపాదించుకోగలిగిన. మనకి ఒక ఇంటర్వ్యూలో చదివాను నేను, ఏంటి మీ గాడ్ ఫాదర్ ఎవరంటే సుకుమార్ అని చెప్పావు, నందిరెడ్డి పేరు చెప్పలేదు. ఆహా కాదు, అదే అంటే ఇప్పుడు మనము ప్రెస్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్కరి గురించి, ఇప్పుడు బ్రహ్మానందం గారి గురించి ఎక్కువ చెప్తా అందరు కమెడియన్లో, అట్లా జగడం ఫస్ట్ సినిమా ఇచ్చింది, ఫస్ట్ సెలెక్షన్ చేసి ఇచ్చింది సుకుమార్ గారు. సుకుమార్ గారితో 100% లవ్ చేసి ఆ కుమారి 21లో నా క్యారెక్టర్ పెట్టిండు, లండన్ తీసుకెళ్ళిండు నాన్నకు ప్రేమతో, పెద్ద సినిమా. ప్లస్ నందిని అంటే ఇద్దరు గురించి చెప్తాం మనం సంభాషించేటప్పుడు, ఆయనకు ఫస్ట్ సినిమా కదా అని సుకుమార్ గారు పేరు రాసిండు. ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పారు కానీ, అంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు గురించి పక్కా చెప్తాం కదా, అందులో ఆయన సుకుమార్ గారి గురించే రాశారు. అంతే తప్ప అదే 100% సుకుమార్ గారు, నందిని, కృష్ణవంశీ గారు, రాజమౌళి నా లైఫ్లో ఇల్లు. అంటే కేవలం నా టాలెంట్ను చూసే నన్ను పెట్టుకున్నారు. ఈ 4 సినిమాలు చేసిన తర్వాత ఇంక అందరు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరి సినిమా చేసినా ముందు వాళ్ళు 4 నా లైఫ్లో ది బెస్ట్ అన్నట్టు. అట్లా ఆ సినిమాలు ఎప్పుడు మర్చిపోలేను. గాంధీ వెంకటాద్రికి వర్క్ చేయడం, ఆ సినిమాకు నంది అవార్డు రావడం, ఆ సినిమా అట్లా బెస్ట్ సినిమా.